ఇక్కడ సరే ఛాలెంజ్ మీద ఛాలెంజ్ నడుస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మొత్తం అసలు అరగుండు అరమీసం చేసుకొని వెళ్తానని రామకృష్ణ గారు అంటున్నారు. అసలు ఒకవేళ కాకపోతే జీవితంలో రాజకీయాల్లోనే ఉండమనేది వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు. సరే ఇది పక్కన పెడితే ఒకటి పదే పదే టీడీపీకి సంబంధించి ఈ మధ్యకాలంలో విమర్శ ఏం వినిపిస్తోందంటే, ఆనంద్ సాగర్ గారు ఒక కార్యాలయం కేంద్ర కార్యాలయాన్ని తగలబెట్టారు, తర్వాత మాచర్లలో సంఘటనలు జరిగినాయి, కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, ఇన్ని జరుగుతున్నా కానీ మీరు కేవలం అంటే సింపతి వచ్చేలాగా లేదంటే దానికోసం ఇచ్చేస్తున్నారు తప్పితే ఇవి జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవట్లేదు, ఎలాంటి రక్షణ చర్యలు మీరు తీసుకోవట్లేదు, చివరికి పట్టాభి గారి భార్య వచ్చి అడగాల్సి వస్తుందా, టీడీపీలో డైరెక్ట్ రామకృష్ణ గారు అన్నారు టీడీపీలో మగాళ్ళు ఎవరు లేరా అని చెప్పి, ఏంటి దీన్ని మీరు ఎలా తీసుకుంటారు మేడం? ఇప్పుడు ఇప్పుడు కంచె చేను మేస్తే ఎవరేం చేస్తారు చెప్పండి? ఇప్పుడు దాడులు చేసేది ఎవరు? పోలీసుల సహకారంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు దాడులు చేస్తా ఉన్నారు. ఒకటా రెండా కాకినాడ పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు, అక్కడ పట్టాభి గారి మీద దాడి చేశారు, మళ్ళీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు, మాచర్లలో దాడి చేశారు, తిరుపతిలో దాడి చేశారు. ఎక్కడ దాడి చేయట్లేదండి ఇవాళ? గన్నవరం, మొన్నేమో అనపర్తి, ప్రతి చోట కూడా దాడులు జరుగుతున్నాయి. పోలీసుల సమక్షంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ దగ్గరుండి మమ్మల్ని కొట్టిస్తున్నారు, మా వెహికల్స్ తగలబెట్టిస్తున్నారు, మా కంప్యూటర్లు తగలబెట్టిస్తున్నారు, మా ఆఫీసులు భద్రకొడుతున్నారు, మా కార్యాలయాలు ముట్టడిస్తున్నారు, మమ్మల్ని బీతాహుళ్ళు చేస్తున్నారు. అయినా కూడా మేము ధీరత్వంతో ధైర్యంగా ఎదుర్కొంటున్నాం. ఈ నాలుగేళ్ల నుండి కూడా ఎక్కడ వెనకం చేయలేదండి. సింపతి మాకెందుకండి? ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకానికి ప్రజలు ముక్కును వేలేసుకుని ఇదా ఒక ప్రభుత్వం ఇదేని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఇదేం ప్రభుత్వం, ఇదేం ముఖ్యమంత్రి, ఈ చేతగానితనం, ఈ దద్దమ్మతనం ఏంటని ప్రజలు అవాక్కైపోతున్నారు. ఎప్పుడు పోతాడు ఈ రాక్షసుడు, ఎప్పుడు పోతాడు ఈ దరిద్రుడు ఈ రాష్ట్రాల నుంచి అని ప్రజలు ఎదుర్కొంటున్నారు. వ్యక్తిగతంగా ఎందుకు మోహన్ రెడ్డి గారు? మోహన్ రెడ్డి గారు దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మట్టుకుని ఆ మాట మాట్లాడుతున్నారు. అష్ట దరిద్రం చుట్టుకొని ఆంధ్రప్రదేశ్ దరిద్రం చుట్టుకొని చంద్రబాబు నాయుడుతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ నికృష్టమైనటువంటి పార్టీని మీది. మీరు మా గురించి మాట్లాడుతున్నారు. ప్రజల కోసం ఏం చేస్తారు? ప్రభుత్వం ప్రతిపక్షమైన ప్రజల కోసం ఏం చేస్తారు? ఎవరు దరిద్రాలు మాట్లాడుకోవాల్సింది ప్రజల కోసం ఏం చేస్తారు? లేదంటే లా అండ్ ఆర్డర్ మళ్ళీ రాష్ట్ర ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎవరి రోల్ ఏంటి? ఇది కదా మనం మాట్లాడుకోవాల్సింది. పాడు లేకుండా తండ్రి తండ్రి సభ్యత సంస్కారం. రైట్ రైట్ మోహన్ రెడ్డి గారు అండ్ ఆనంద్ సాగర్ గారు. ఎస్ ఆనంద్ సాగర్ గారు, ఆనంద్ సాగర్ గారు వ్యక్తిగతంగా వద్దు, ఆనంద్ సాగర్ గారు వ్యక్తిగతంగా వద్దు. ఈ రోజు గన్నవరం లాంటి సిచ్యుయేషన్ రాష్ట్రం అంతా మీ కార్యాలయాల మీద వస్తుంటే మీరు కాపాడుకోవడానికి మీరు ఏం చేస్తారు అని అనేది ఇక్కడ క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నారు? దేశంలో దేవుడు దేవుడని కొలుస్తున్నారు. దరిద్రుడు
వ్యక్తుల్లో ఈ నీచమైనటువంటి వ్యక్తులంతా రైట్ మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి, ఆనంద్ సాగర్ గారు మాట్లాడమని మళ్ళీ మీ దగ్గరకు వస్తాము. మీరు మాట్లాడితే మళ్ళీ రైట్ మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు, ఆనంద్ సాగర్ గారు, అదే విధంగా విల్సన్ గారు, రామకృష్ణ గారు, మొత్తం మీద గన్నవరం లాంటి సిచ్యుయేషన్ ని ఖచ్చితంగా ఇటు ప్రభుత్వం ఎంత బాధ్యత వహించాలో, పదే పదే కార్యాలయాల మీద దాడులు, కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఆత్మరక్షణ అనేది చేసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షానికి ఉంది. ఎవరు కూడా కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, అంతే బాధ్యత ప్రతిపక్షాల మీద కూడా ఉంది అని అనేది ఈరోజు మహా డిబేట్లో వచ్చిన అభిప్రాయం. ఇది ఈరోజు మహా డిబేట్. మరి కాసేపట్లో సూపర్ ప్రైమ్ టైం విత్ వంశీ ప్రారంభమవుతుంది. స్టే ట్యూన్డ్ అస్.